చాలా డెడికేటెడ్గా మీ ప్రొఫెషన్ మీరు లాక్కొస్తూ ఉన్న టైంలో మీ వివాహం ఎలా అయింది కవిత గారు? మా బ్రదరు చనిపోవడంతో మా హోల్ ఫ్యామిలీ బికేమ్ అప్సైడ్ డౌన్. నాకు 16 ఇయర్స్ 16 అండ్ హాఫ్ ఉంటుంది. వాడికి 15 ఇయర్స్. ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోతే ఇమ్మీడియట్లీ మా మదరు యాక్టింగ్ మానేయమని చెప్పారు. ఎందుకు యాక్టింగ్కి దానికి? షీ కొలాప్స్డ్. అమ్మ, నేను నిన్న ఎవరితో పంపించాను, ద ఫీల్ ఇస్ నాట్ రియలీ గుడ్, నీకు నోపించిదానివి, నీకేమీ తెలీదు, నీకు మా మాట్లాడమే తెలీదు, ఏది ఎలాగో తెలీదు, నువ్వు ఒక్కదానివే వెళ్ళాలి, నిన్ను నేను పంపించాను ఒక్కదాన్ని, నేను రాలేను. నాకు షీ వాజ్ కొలాప్స్. యాక్చువల్లీ అందరము కొలాప్స్ అయ్యాం. ఓన్లీ వన్ బ్రదర్ అండ్ 3 సిస్టర్స్. వెరీ డిజాస్టర్ యాక్సిడెంట్లు చనిపోవడం అనేది. నేను కూడా అప్పటి వరకు ఉన్నది ఫాస్ట్గా వెళ్ళే బండి, ఎడ్ల బండికి కాలు విరిగిపోతే కొంటుకుంటూ వెళ్తుంది కదా ఆ ప్రాసెస్లో. అండ్ సంభవ్, మా బ్రదరు నేను చాలా క్లోజ్. ఎక్కడో ఒక చోట మనకి తెలియకుండా బ్రేక్స్ పడుతూ ఉంటాయి, బ్రేక్స్ పడతాయి. దట్ ఈస్ లైఫ్. చాలా విషయాలు చెప్తే మీరు షాక్ అవుతారు. సో మా బ్రదరు ఇలాగైన తర్వాతే మా మదరు వద్దు, ఆపేసే, ఊరు వెళ్ళిపోదాము, విలేజ్ వెళ్ళిపోదాము, వెళ్ళిపోయి నీకు పెళ్ళి, అక్కకు పెళ్ళి అయిపోయింది కదా, నీకు పెళ్ళి చేసేస్తాను, నా వల్ల కాదు. మెయిన్గా ఏంటంటే నేను మా బ్రదర్ చాలా క్లోజ్. లైఫ్లో ఇష్టమైన వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారు. అందుకనే ఎవరిని ఎక్కువ ప్రేమించకూడదు, ఇష్టపడకూడదు. ఒప్పుకుంటా, అది వెరీ పెయిన్ఫుల్. సో చాలా తమ్ముడు ఇదే ఇష్యూ తర్వాతే, బట్ మూవీస్ ఏమో కుప్పల్లాగా పడిపోతున్నాయి నాకు, కుప్పలు. అంటే మీకు 5 సినిమాలంటే నాకు 15 నుంచి 20కి వచ్చేసాయి. ఎక్కడ చేయాలి చెప్పండి? ఒకరోజు 3 షిఫ్ట్లు హీరోయిన్, కష్టం కదా. ఏవిఎం స్టూడియోలో నేను ఉన్నానంటే ఫస్ట్ ఫ్లోర్ తమిళ్ అవుతుంది, 7th ఫ్లోర్లో తెలుగు అవుతుంది, మళ్ళీ ఇంకో ఫ్లోర్లో ఇంకోటి, అదే స్టూడియోలో నా కోసం డబ్బింగ్లు. కొంచెం ఇంకొక ఆర్టిస్ట్ క్లోజప్ తీస్తున్నారంటే కొంచెం ఒక సీన్ చెప్పండి, డబ్బింగ్. ఆ కారు తిరుగుతూనే ఉంటుంది ఆ 3 ఫ్లోర్లకి. ఇంకా చూడాలి మీరు, అక్కడికి వెళ్ళమ్మా అంటే రమణమణమని అక్కడే, అక్కడ బయటకు వచ్చేటప్పటికే అది లాగి ఇది లాగేసి ఫటాఫట ఫటాఫట డ్రెస్ చేంజ్, అంత ఫాస్ట్ 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 చేసి వెళ్ళిపోయేదాన్ని. సో అలాగా 22 అవర్స్ ఇన్ అండి, దూకు పడుకుంటే 4 లేచేదాన్ని. సో అమ్మ ఇలాగా కష్టపడి, ఇంకా అప్పుడు అరేంజ్ మ్యారేజా అంటే ఈ ఇది తర్వాత మేమందరం మా తమ్ముడి ఫ్రెండ్స్ ఒక టీమ్, ఫ్రెండ్స్ ఫ్యామిలీ అండ్ మేమందరం కలిసి సింగపూర్ వెళ్ళామన్నమాట. వెళ్తే దేర్ మై బ్రదర్స్ ఫ్రెండ్
ఫ్యామిలీ ఈజ్ క్లోజ్ టు మై హస్బెండ్. సో అలాగా ఆయన ఇంటికి వెళ్ళడము లేకపోతే ఆయన ఆఫీస్కి ఇట్లా ఒకసారి డిన్నర్కో దేనికో వెళ్ళినప్పుడు ఆయన అది ఆయన ఇష్టపడ్డారేమో నాకు తెలీదు. నాకు ఈ లవ్లు గివ్వులని నాకు తెలీదు. నాకు అది ఐ లవ్ యూ చెప్పడం కూడా చేత కాదు. నేను ఆ లవ్ యూ చెప్పింది ఒకటే మా ఆయనకి పెళ్ళయింది అంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. నాకు ఎవరినో చూసి ప్రేమించేయాలి అప్రేమ అని ఎప్పుడు ఫోకస్ ఎలా ఉండేది అని అంటే నాకు అమ్మకి నాన్నగారికి ఒక ఇల్లు కొనాలి, తమ్ముడికి ఒక ఇల్లు కొనాలి, అక్కకు ఒక ఇల్లు కొనాలి, చెల్లికి ఒక ఇల్లు కొనాలి, అందరికీ బోల్డ్ డబ్బు సంపాదించి అందరూ కంఫర్టబుల్గా ఉండాలి అను ఎప్పుడు నా మైండ్ అలాగే. నా సినిమాలన్నీ 100 డేస్ ఆడాలి, నా ప్రొడ్యూసర్కి బోల్డ్ డబ్బులు రావాలి. ఎప్పుడో నాకు ఏమంటారు, ఎంతోమంది లవ్ లెటర్స్ ఇచ్చారు నాకు షూటింగ్ టైంలోని, ఎంతోమంది ఐ లవ్ యూ చెప్పారు, ఎంతోమంది రెడ్ రోజెస్ తెచ్చి ఇచ్చారు, ఎంతోమంది లైక్ దే ఇంకా మా మదర్ దగ్గరకు కూడా వచ్చి మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఎంతోమంది ఆర్టిస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ సన్స్ వచ్చి సీనియర్ డైరెక్టర్ సన్స్ కూడా వచ్చి ఎవరిన పేరు చెప్పచ్చు కదా వద్దనండి మా బుద్ధి పూర్ణించుకోవడం కాదు కానీ కాదు కాదు. ఇప్పుడు అడిగే నేను అనేది యాక్చువల్లీ నేను గీత దాటాలని మీ చేత చెప్పించాలని కాదు, కానీ ఇప్పుడు మీరున్న స్టేజ్కి అవన్నీ స్వీట్ మెమరీస్ కిందే లెక్క. అంటే అప్పుడు నాకు తెలీదు, నాకు మీరు లవ్ లెటర్ ఇచ్చారంటే తీసి అమ్మకే ఇచ్చేదాన్ని తీసుకెళ్ళి అమ్మ అదో అక్కడ ఎర్ర చొక్కా వేసుకున్నారే ఆయన లవ్ లెటర్ ఏదో ఇచ్చారు చదువు అనేదాన్ని అని నా పాటికి నేను వెళ్ళిపోయేదాన్ని. వాళ్ళు ఇలా ఇలా కొట్టుకునేవాళ్ళు, అమ్మ ఇంకా ఈ మహాతల్లి దగ్గర మనం ఏం మాట్లాడకూడదు అని మా అమ్మ ఇద్దరు ముగ్గురిని కొట్టారు కూడా. కానీ సీనియర్ మీ కో యాక్టర్స్ ఎవరు ఇష్టపడలేదు మిమ్మల్ని? కో ఆర్టిస్టులు నేనా వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడ్డం ఆలోచిస్తానండి. మీరు చెప్పిన తర్వాత కో ఆర్టిస్టులు నన్ను పెళ్లి చేసుకుంటానని అందరికీ నేను ఇష్టం. పెళ్ళి ఐ లవ్ యూ ఐ లైక్ యూ అటువంటిది ఎప్పుడు నాకు చెప్పలేదు. మేబీ ఏమంటారు నన్ను చూసేసి వెంటనే మా అమ్మని గుర్తొచ్చేసి వద్దంటారు అనుకుంటారేమో. అది అర్థమైంది. అది కాదండి, మీకు లవ్ లెటర్ ఇవ్వాలి అని నేను అనుకున్నప్పుడు బాబోయ్ పులి రమణమ్మ సింహం బాబోయ్ అనుకొని ఇవ్వలేదో ఏమో మరి ఉండొచ్చు కదా. ఇచ్చిన వాళ్ళకి అమ్మ సెట్లో ఇప్పుడు ఇప్పుడంటే ఇండస్ట్రీ డైల్యూటెడ్. అప్పుడు తెలుగు తమిళ కన్నడ మలయాళం ఉండేది అన్నీ కొడంబాకము వడపల్లినే. సో యునో ఇట్ ఈస్ లైక్ వి ఒక జాయింట్ ఫ్యామిలీ లాగే అది. కరెక్ట్ అవును. సో కాబట్టి ఆ ఇష్యూ రాలేదు. ఎక్కడో మాత్రం ఎవరో ఒక పేపర్లో నాకు రజనీకాంత్కి పెళ్ళయిందనే సార్ ఒక నకీరన్ సినిమా ఎక్స్ప్రెస్ నాకు తమిళ పేపర్స్ బుక్స్ నేను చదవను. మీకు రజనీకాంత్ గారికి పెళ్ళైందని రాశారు? రాశారు. నేను మోహన్ బాబు గారు మేమంతా సెటిల్ అల్లు రామలింగ్ గారు మేమందరం కూర్చొని ఉన్నాము. అయితే ఎవరు వచ్చి మోహన్ బాబు గారి చేతికి ఇచ్చారు. కవిత గారి అమ్మాయి ఆ పిల్ల కవిత ఇక్కడ ఉంది ఏదో రజనీకాంత్ పెళ్ళయింది అని పేపర్లో ఇచ్చారు అని చెప్పి చూపించారు. పాపం మోహన్ బాబు గారు ఆ విషయంలో మనం అప్రిషియేట్ చేయాలి. ఆయన చాలా కోప్పడ్డారు ఎందుకు తను ఫుల్గా బిజీగా ఉండి ఏదో వర్క్ చేసుకుంటుందని. వెంటనే ఆ ప్రొడ్యూసర్ని తీసుకొని వెళ్ళారు అమ్మ రాజా గారు అనుకుంటా పెద్ద ప్రొడక్షన్ అది. ఆయన మా మదరు మోహన్ బాబు గారు వెళ్ళారు ఆఫీస్కి వెళ్ళి వెళ్ళి ఏదో మాట్లాడినట్టున్నారు. వాళ్ళు మరుపు అని నెక్స్ట్ వీక్ వేశారు సవరణ అని చెప్పి క్షమించాలి ఇది ఒక మాకు ఎవరో చెప్పిన ఒక ఏమంటారండి రూమర్ మీద మేము రాయాల్సి వచ్చింది, మేము సారీ అడుగుతున్నామని చెప్పేశారు. అదొక్కటి మాత్రం వచ్చింది. తర్వాత ఏ మా హస్బెండ్ వచ్చి మా బ్రదర్ ఇన్లాతో మాట్లాడి వాళ్ళ బ్రదరు మా సిస్టర్ ఇన్లా అంటే వాళ్ళ సిస్టర్ వాళ్ళు వచ్చి మాట్లాడి అంతే ఓకే చేసుకున్నారు. ఇంకా తర్వాత సినిమా కెరీర్ కంటిన్యూ చేసి నా చేతిలో 18 మూవీస్ ఉన్నాయండి
18 సినిమాలు ఉన్నాయి హీరోయిన్గా. ఓకే అన్నారా? ఉంటే రన్నింగ్ మూవీస్ చేయమన్నారు, కొత్త సినిమాలు వద్దన్నారు. మా వారు తాజ్ హోటల్లో కూర్చొని మా మదర్ అన్నారు అంత డబ్బు మేము తిరిగి ఇచ్చే స్తోమత లేదు, ఎందుకంటే సారీ ఇల్లు తీసుకున్నాము, అమ్మాయి పెళ్ళి చేసామని. అంటే మా వారు మెడ్రాస్ తాజ్ హోటల్లో కూర్చొని అందరు ప్రొడ్యూసర్కి డిన్నర్ ఇచ్చి అడ్వాన్స్లన్నీ రిటర్న్ ఇచ్చారు. ఆ డబ్బు ఉంచుకోవడం బాగుండదు, మీరు ఎవరెవరు ఎంత ఇచ్చారో లిస్ట్ ఇచ్చారని చెప్పి వాళ్ళందరికీ డిన్నర్ ఇచ్చి. అంటే ఇంకా అయితే కట్ బంద్, అంటే న్యూ మూవీస్ ఇచ్చేశారు. నాకు మ్యారేజ్ అయ్యి మా పెద్ద పాప పుట్టిన తర్వాత కూడా నేను సింగపూర్ నుంచి వచ్చి కొన్ని మూవీస్ నేను కంప్లీట్ చేశాను. చేశారు పాప పుట్టిన తర్వాత. ఏమనేవారు మీ వారు చూసి ఆయనకి యాక్టింగ్ అంతా తెలుసా? ఏం చేసేవారు? ఆయనకి సినిమాల గురించి పెద్దగా తెలియదు. ఇస్ ఇన్ టు బిజినెస్ ఆర్ హీస్ ఇన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సంబంధం లేని ఆయన సినిమాలు కూడా చూడరు, ఆయన సినిమాలు చూడరు, సినిమా వాళ్ళు తెలీదు. హీ గాట్ ఎడ్యుకేటెడ్ ఇన్ లండన్ అండ్ హీస్ అ ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్. ఈజ్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ బిజినెస్ మ్యాన్ ఇన్ 11 కంట్రీస్ ఇన్ హ్యూస్టన్, అబిడాబి అండ్ దెన్ మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, సౌత్ కొరియా, ముంబై అండ్ నర్సాపురం ఇన్ రాజమండ్రి, పాండిచేరి. So all these places in Houston, he's having his own oil rig operations. So he is basically, ayina oka samudram laaga ante ayina earnings like my earnings like avaginjanta. Oh, he was very well to do and well settled. And no, nen ante nen anedi like what I struggle for 60 days for earnings, he will spend in one day. Oho. 60 rojulu nenu heroine ga act chesthe nenu entha sampadisthanu? Aina oka rojulo kharchu pettaru, oka rojulo kharchu pettaru kaani mee double meeve kada. No, nenu intiki maaku marriage appudu aina em maatladarante aa kattukunna cheera kuda cheppulu kuda aina koni chirive veskoni raavali. Jewelry asalu akkada nenu em sampadinchano ఒక్క రూపాయి కూడా నేను తీసుకురాకూడదు. తీసుకురాకూడదు, దట్ వాస్ ద కండిషన్. ఇంత బంగారం అండి మీ ఆయన అసలు తీసుకొని ఇంకా నాకు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నారు.